ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి తన రికార్డును తాను బ్రేక్ చేస్తూ 120 కోట్లు కలెక్షన్ చేసిన ఏకైక చిత్రం సర్కారీ వారి పాట అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది. మాకు చాలా సంతోషం ఉంది. ఇందులో 4 జుబ్లీలు గల హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అనేక చిత్రాలు కూడా మాకు సక్సెస్ అయింది. మీ అందరి సహకారం మేము మరవలేము. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరూ కూడా మాకు ఎప్పుడు సహకరిస్తున్నారు. ఫ్యాన్స్ అంతా ఐక్యమత్యంతో ఉన్నాం. కొంతమంది అదర్ ఫ్యాన్స్ కూడా కొంతమంది మేమందరం కూడా హీరోలు ఏ విధంగా అయితే కలిసి ఉన్నారో హీరో గారి అభిమానం కూడా భవిష్యత్తు అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి అనేక సేవా కార్యక్రమంలో మేము ముందుంటాం. అందరం కలిసికట్టుగా హీరోలకి ఏ విధంగా కలిసి ఉన్నారో మేము కూడా కలిసికట్టుగా మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు నమ్రత మహేష్ గారు వచ్చారు. వారు మిమ్మల్ని ఉద్దేశించి ప్రజా అభిమాన ఉద్దేశించి సందేశం ఇస్తారు. మాకు చాలా సంతోషం ఉంది. మా యూనిటీ మహేష్ ఘట్టమైన యూనిటీ బాగుంది. కేక్ కటింగ్ కూడా ఉంది. తప్పకుండా అందరి సహకారంతో సక్సెస్ అయినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై జై బాబు. సర్కారీ వారి పాట రిలీజ్ అయ్యి 3వ రోజు అన్ని రికార్డు తిరగరాస్తుంది. అభిమానులము కాలరేగరే చెప్తున్నాము. చాలా బ్లాక్ బస్టర్ మూవీ. చాలా సంతోషంగా ఉన్నాము. శ్రీమంతుడు సినిమా వచ్చినప్పుడు ఎలాంటి సందేశం ఇచ్చారో ఆ సినిమా తర్వాత ఊరు దత్తత తీసుకున్నారు. మహర్షి వచ్చిన తర్వాత వ్యవసాయం గురించి చేశారు. అదేవిధంగా ప్రతి భరతన్ అనే సినిమా వచ్చే తర్వాత పెనాల్టీస్ విషయంలో చేశారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సుప్రీంకోర్టులో ఒక సామాన్య రైతు కూడా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ చెప్పి విజయం సాధించాడు. సుప్రీంకోర్టు వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే చిన్నకారు రైతులకు వాళ్లకు ఇబ్బందులు పెట్టొద్దు. పెద్ద బడాబాబులకు ప్రతి రాజకీయ పార్టీలో స్వార్థ పరులు వేలాది కోట్ల కుంభకోణం చేశారు. ఆ నా కొడుకులతోటి వసూలు చేసి డబ్బులు రిటర్న్ చేస్తే సామాన్య ప్రజలకు మహేష్ బాబు గారి సత్తా ఏంటంటే సినిమాలు ఎన్ని వచ్చాయి అన్నది కాదన్నయ్య, ప్రజలకు సందేశం ఇచ్చే సినిమాలు వస్తున్నాయి. సుప్రీంకోర్టులో కూడా ఒక రైతు విజయం. మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ అయినాక తీర్పు రావడం మాకు చాలా సంతోషము. సినిమాలో ఎంత మంచి సందేశం ఇచ్చారు మీరు అందరూ చూస్తున్నారు. కొంతమంది స్వార్థపరులు సినిమా ఎలా ఉందో మీడియాకు తెలుసు, ప్రేక్షకులకు తెలుసు. దయచేసి కోరుతున్న మా ఫ్యాన్స్, ఏ హీరో ఫ్యాన్స్ ఏ హీరో సినిమా గురించి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు లేవు. మాకు అవసరం లేదు. మేము వ్యతిరేక ప్రచారం చెయ్యము. దయచేసి మా సినిమా ప్రచారాన్ని కూడా వ్యతిరేకంగా చేయొద్దు. సినిమాను సినిమాగా చూడండి. దయచేసి ఎవరైనా ఏ హీరోకైనా రాంగ్ రివ్యూస్ ఇవ్వద్దు. మొన్న ప్రసాద్ థియేటర్ గా ఖబర్దార్ అని చెప్పాం, యా నా కొడుకులు దొరికిరా అంటే బట్టలు కూడా తీసి ఏ సంటన తిప్పి తిప్పి కొడతాము. మా సినిమా విషయంలో రాంగ్ మాట్లాడదు. జాగ్రత్త మాట్లాడుతున్నారు.
మొత్తానికి పని చేయండి, మొత్తం ఆపేస్తాం, ఆపేస్తాం మొత్తం. బాబు సురేష్ మాట్లాడండి.
శివ సినిమా పెద్ద బ్లాక్ ఫ్యాన్స్ అందరితో పాటు ఇలాంటి కార్యక్రమాలు మేము పంచుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. సినిమా అన్ని ఏపీ నుంచి రిపోర్ట్స్ చాలా చాలా పెద్ద సినిమా అవుతుంది. రోజు రోజుకి ఇంకా పెరుగుతుంది. ఇప్పటికే అన్ని విధమైన కలెక్షన్స్ చూసాం మేము, చూస్తూనే ఉన్నాం. ఇంకా చాలా పెద్ద మహేష్ గారి బిగ్గెస్ట్ హిట్ అనేది డెఫినెట్గా అవుతుంది. అది ఇప్పుడు వచ్చిన ట్రెండ్స్ అయి చెప్తున్నాయి, ఇప్పుడు వచ్చిన కలెక్షన్లో చెప్తున్నాయి. అలాగే ఫ్యాన్స్ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. ఈ సినిమా నాకు ఎంత ప్రేమించారు, అలాగే లోకల్ ఆడియన్స్ సినిమా లవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమాను అంత బలంగా ఎంబ్రేస్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే మన మెయిన్ థియేటర్ సుదర్శన్కి వచ్చి ఫ్యాన్స్ అందరి మధ్యలో ఇలాంటి కేక్ కటింగ్ ఇలాంటివి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇక్కడ మేము ఫస్ట్ డే సినిమా కూడా చూసి చాలా ఎంజాయ్ చేసాం. ఎవ్రీవేర్ త్రూ రెండు స్టేట్లో ప్రతి చోట ఇంతే రేంజ్లో ఇంతే ఉత్సాహంగా అందరూ ఉన్నారు. సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినందుకు ప్రత్యేకంగా మా మహేష్ బాబు గారికి, మా డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా వెరీ థియేటర్లో ఇలాంటి ఉత్సాహాన్ని చూస్తే పట్ట కష్టంతో మర్చిపోతున్నాం. సో మహేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి, సినిమా లవర్స్ అందరికీ, ఈ సినిమా ఇంత కనెక్ట్ అయ్యి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు, నన్ను నమ్మి నాకు ఇంత పెద్ద ప్రొవైడ్ చేసిన మా మైత్రి మూవీస్ వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు సార్